నమస్తే, నేను చిత్తూరు మురుగేశన్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అతనికి అతన్ని యథార్థ స్థితి ఇంకా తలకెక్కినట్టు కనపడడం లేదు. ఇరవై మూడు జిల్లాల ముఖ్యమంత్రి స్థాయి నుండి 13 జిల్లాల ముఖ్యమంత్రి అయ్యి, అది రాజధాని మినహా, ముఖ్యమంత్రి అయ్యి అది కూడా సొంత బలంతో కాదు, పవన్ కళ్యాణ్ అతను తను ఎంతటి జోకరో ఇప్పుడిప్పుడే రుజువు చేస్తూ ఉన్నాడు. అలానే బీజేపీతో పొత్తు, ఎన్టీఆర్ సైతం బీజేపీతో పొత్తు పెట్టుకున్నవాడే, కానీ ఎన్టీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకున్న రోజుల్లో బీజేపీ అన్నది గుళ్ళో అర్చకుడు వంటి పాత్ర. హారతి ఇచ్చినప్పుడు మనం ఎంత వేస్తే అంత, కానీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఇప్పుడు కాదు, అప్పుడే బీజేపీ సాధించినటువంటి 2% ఓట్లు, ఆ 2% తేడాతో 1999 ముఖ్యమంత్రి అయ్యాడు. తర్లే అదే గతం గత. ఇప్పుడు పరిస్థితి ఏమంటే ఒక్క నియోజకవర్గంలో క్యాండిడేట్ని గెలిపించుకునేకి, మరీ అక్కడ డబ్బులు పంచటం, ఆ డ్వాక్రా మహిళల ఖాతాల్లో తలకు 4,000 చొప్పున జమ చేయించటం, ఇవే కాదు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక వ్యూహాత్మక తప్పిదం, అది కూడా చంద్రబాబు కలిసి వచ్చింది. తెలుగుదేశం పార్టీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోయి పర్రమ్మ చికాకుతో చిర్రెత్తి ఉంటే ఆ పార్టీలో నుంచి వచ్చిన అతన్ని క్యాండిడేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎలా బయటపడ్డాడు పక్క ఉండని, మరి చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు అతని పరిస్థితి చూస్తే మరీ అధ్వానం. నిజంగా తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ అంటే ఆ పేరు వినగానే నా ఒంట్లో జర్రెలు పాకినట్టు అనిపించేది, చిర్రెత్తేది. నేనైతే ఏమనుకున్నానంటే ఈ కేసీఆర్ ఈ ఎలక్షన్ దాకా చిందులేసి ఆ తరువాత మందేసి ఆ ఎస్టేట్లో పనుకుంటాడు, ఇది నా భావన, ఇది నా అంచనా. కానీ నా అంచనా మొత్తం తారుమారై కేసీఆరే కాకుండా అతని కొడుకు విశ్వరూపం దాల్చి పనిచేస్తున్నాడు. అది మంచి చెడు కథ పక్కన పెడతాం, పనిచేస్తున్నాడు. కానీ నిన్నే అనుకుంటా లోకేష్ గారి ప్రెస్ మీట్ చూశా, అచ్చం చంద్రబాబు నాయుడు లాగే మాటలు 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 అంతే, కొన్ని ఊత పదాలు అవి కూడా అభిప్రాయాలు తీసుకుంటాం, ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, పొడుస్తాం. తమాషా ఏమంటే ఒక ముఖ్యమంత్రి 6 డజన్ పిఎలు ఉంటారు, కింద సెక్రటరీలు ఉంటారు, ఇక పార్టీ పరంగా
మంది మహర్బలం ఉంటారు. ఒక ఉత్తర ముక్క వేసేటువంటి అతి గతి లేని చంద్రబాబు నాయుడు. ఇదే కనుక వైఎస్ రాజశేఖర్ రెడ్డి సిఎల్పి నేతగా ఉన్నప్పుడు సిఎల్పి కార్యాలయానికి లెటర్ పంపిస్తే, మరి అప్పట్లో నా ఆర్థిక పరిస్థితి బాగోలేక రిప్లై కార్డు పెట్టేవాడిని, సెల్ఫ్ అడ్రస్డ్ రిప్లై కార్డ్. ఆ కార్డు మీద నాకు జవాబు వచ్చేది. నేను గతంలోకి వెళ్ళదలుచుకోలే. ఆ పంచాయతీ చాలా పొడవుది, పెద్దది, 2 గంటల సినిమా తీయచ్చు. ఆ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావడం అంటే ఎన్టీఆర్ వెన్నుపోటు అనంతరం. అక్కడి నుంచి ఆయన పదవి ఊడేదాకా తరిమి కొట్టాను. ఏ రోజు కూడా ఒక ఉత్తరం ముక్క రాకుండా చివరికి అబ్దుల్ కలాం గారికి, అప్పటి ప్రెసిడెంట్, ఫిర్యాదు చేస్తూ ఆ ఫ్యాక్స్ ప్రతి జతపరుస్తే దానిపైన సీఎంపీఏ నోట్ రాశాడు, మీ ప్రపోజల్స్ ఏదో పంపండి అని. ఇమ్మీడియట్ పంపిస్తే అందులో నుండి పాయింట్ లేపేసి ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత ఇంకేదో జరిగి ఇక విధి లేని పరిస్థితిలో ఒక లెటర్ వచ్చింది, మీ సలహాలను తగిన రీతిలో వాడుకుంటాం అంటే. ఇంతకీ మన ప్రపోజల్స్ చాలా సింపుల్, ప్రజల మీద భారం పడకుండా ప్రభుత్వ నిర్వహణను సరళీకృతం చేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవటం, పెంచుకున్నటువంటి ఆదాయంతో నదుల అనుసంధానం, అంటే ఇప్పట్లో కృష్ణా గోదావరి అనుసంధానం బొమ్మ చూపించినట్టుగా కాదు, ఒరిజినల్గా చేసేందుకు ఒక 50% నిధులు కేటాయించవచ్చు. అది మన ప్రపోజల్స్ యొక్క సారం. సరే, అప్పట్లో 23 జిల్లాలు పాపం నెత్తి మీద పెట్టుకొని మోశాడు అనుకుందాం. ఇప్పుడు ఉన్నది తొక్కలో 13 జిల్లాలు, హైదరాబాద్ మినహా. ఈ పరిస్థితుల్లో ఈ 2017 మార్చి నెలలో 200 ప్రతులు పంపాను. అయ్యా, నేను ఎన్టీఆర్ అభిమానిని, వైఎస్ఆర్ అభిమానిని, మిమ్మల్ని ముంచేందుకు తప్పుడు సలహాలు ఇచ్చానో ఏమో, ఈ 200 ప్రతులను మీకు నమ్మకం ఉన్నటువంటి ఆర్థికవేత్తలు, పుడింగీలు అందరికీ ఇవ్వండి, ఇచ్చి వారి అభిప్రాయాలు తెలుసుకొని అమలు చేయండి. రాష్ట్ర పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఆర్థిక పరిస్థితి ఇటీవల రాష్ట్ర ఆర్థిక మంత్రి సెలవిచ్చారు, రెవెన్యూ డెఫిషిట్ 14,000 కోట్లు, ఫైనాన్స్ డెఫిషిట్ 24,000 కోట్లు. ఇది పరిస్థితి. కాబట్టి దయచేసి ఏదన్నా చెయ్యండి. ఇప్పుడు కుష్టు వచ్చిన వాడికి రోజ్ పౌడర్ వేసి ఫోకస్ లైట్ పెట్టి ఏం లాభం? ఏం లాభం లేదు. కాబట్టి దయచేసి ఇది చూడండి అని రిజిస్టర్డ్ పార్సెల్ పంపారు 200 ప్రతులు. నేను ఇందాక అప్పుడెప్పుడో కాలేజీ ఎన్నికల్లో పోటీ చేశా, 468 ఓట్లు వచ్చింది, 3 ఓట్ల తేడాతో ఓడిపోయా. అక్కడికి కథం. నేను ఇందాక ఒక కౌన్సిలర్ ఎన్నికల్లో కూడా నిలబడలేదు, నాకు ఏ ఒక్క ఓటరు ఓటివ్వలేదు, నేను ఏమాత్రము కమిటెడ్ కాదు, నేను ఔటర్ని, ఔటర్ గ్యాలరీలో కూర్చొని ఉన్నా. నేను అంత శ్రమ చేసి డబ్బులు వెచ్చించి 200 ప్రతులు పంపిస్తే మార్చి
మార్చి తర్వాత ఎన్ని నెలలు అయిందో లెక్క పెట్టండి, 7 నెలలు. అప్పట్లో గర్భం దాల్చినటువంటి అమ్మలక్కలు ఇప్పుడు నిండు చూలురాలయ్యి ఉంటారు. కానీ నా ప్రపోజల్స్ ఏమయ్యాయో తెలియదు. ఆ తాత్కాలిక సచివాలయంలో ఆ వాన నీటిలో తడిసి ముద్దయిందో, అది ఏం కర్మో నాకు అర్థం కావడం లే. అసలు ఒక రిమైండర్ పంపిస్తామంటే కూడా బుద్ధి పుట్టడం లే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నైజం అది. నేను చెప్పానుగా కేస్ హిస్టరీ, 1999 నుండి 4 సంవత్సరాల కాలము తరుముతే రకరకాలుగా ఫ్యాక్సులు, కొరియర్లు, ఈమెయిల్లు, ఫిర్యాదులు, ఆ తర్వాత తపాలా ఖర్చుకు డబ్బు లేదా అని 10 రూపాయలు మనీ ఆర్డర్ పంపడము, వినియోగదారుల ఫోరంలో కేసు పెట్టడము, ఇవన్నీ చేస్తే గుర్రాన్ని నీళ్ళ దాకా లాక్కుపోగలుగుతాం, తాగించలేముగా. కాబట్టి నాకు చిర్రెత్తి వదిలేశా కర్మ. నాకు జగన్మోహన్ రెడ్డి మీద కోపం అంటే అంతా ఇంత కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇన్ని బలహీనతలతో, అంతటి నీచ చరిత్రతో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడంటే అందుకు ఏకైక కారణం జగన్మోహన్ రెడ్డి. గత ఎన్నికల్లో ఒక్క ముక్క, అవునండి ఆ రైతు రుణాలు ఏదో మేము కూడా మాఫీ చేస్తాం అని ఒక్క మాట అని ఉంటే ఈ 3 సంవత్సరాల కాలము ఇలా వృధా అయ్యేది కాదు. అసలు నేను స్థానికంగా ఈ రాష్ట్ర నివాసిని కాబట్టి నేనైతే డీటెయిల్డ్గా పోవడం నాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే పరిచయస్తులు, ప్రతి ఒక్కరూ కూడా పరిచయస్తులు, పాపం బాధపడతారు. ఏది ఇది మనవాడు ఇలా అంటున్నాడని. చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళకేమీ బాధ లేదు, వాళ్ళనంటే వాళ్ళకి బాధ కలుగుతుంది. ఇప్పుడు తల పర్ఫెక్ట్గా పనిచేస్తే కాళ్ళు చేతులు అన్నీ తమంతటా తామే పనిచేస్తాయి. ఆ బ్రెయిన్ ట్యూమర్ లాగా ఇతను ఆ కుర్చీ మీద కూర్చొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ఎప్పుడు కూడా ఈ భాగ పరిష్కారాలు జరిగి ఆ భాగ పరిష్కారాల్లో అన్యాయం జరిగిన వాడు. ఒక కసితో, ఒక పట్టుదలతో పైకి వస్తాడు. కానీ మన కర్మ ఏమంటే ఎందుకులేండి, మీకు తెలియంది ఏది, నేను కొత్తగా చెప్పబోయేది ఏమీ లేదు. మన కర్మ ఇంకా అనుభవించాల్సిందే. చూద్దాం, దేవుడు తలుచుకుంటే ఇంకాస్త ముందుగా ఏదో చెప్తారు కదా, ఏనుక్కి కొవ్వెత్తితే మదం ఎక్కితే తన నెత్తి మీద తానే మట్టి చల్లుకుంటుందంట. ఆ విధంగా అప్పట్లో 2005 రావాల్సినటువంటి ఎన్నికలు 2004 వచ్చినాయి చూడండి. ఆ మాదిరిగా ఏదైనా ముందస్తు ఎన్నికలకు పోతే 1 సంవత్సరం మనకి ఆదా అవుతుంది, లేకుంటే కర్మ ఇంకా 2 ఏళ్ళు అనుభవించాల్సిందే. చూద్దాం. నమస్తే. చిత్తూరు నుండి మురుగేశ్వరరావు.